వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఇప్పటికే ఆయనకి వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిసిషన్ తీసుకుంటారు అనే దాని మీదే చర్చ జరుగుతోంది అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన గురించి గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాల మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యల మీద కౌంటర్లు ఇస్తూ ఆయనకి వ్యతిరేకంగా విమర్శలు ఆరోపణలు చేసిన అంటే ఆయన కౌంటర్కి ప్రతి కౌంటర్లు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ గత కొద్ది రోజులుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేసినా వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ రావట్లేదు ఆయన కౌంటర్లకి ప్రతి కౌంటర్లు విమర్శలకి ప్రతి విమర్శలు కూడా ఇవ్వట్లేదు అలాగని చెప్పి రాజుగారు ఎక్కడ వెనకడుగు వేయలేదు ఆయన ధోరణిలో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు ఆయనకి ఏది తప్పు అనిపిస్తే అది నిర్బహమటంగా బయట పెడుతున్నారు ఏది రైట్ అనిపిస్తే అది చెప్తున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే అంటే ముందు నుంచి ఆయన అదే ధోరణిలో కొనసాగుతున్నారు ఆయన తప్పు తప్పు అంటారు రైట్ అనిపిస్తే రైట్ అంటారు ఎందుకంటే ఎప్పుడు ఒకరికి లొంగి ఒకరి ప్రలోభాలకి గురై మాట్లాడే వ్యక్తి రాజుగారు కాదు అనేది ఆయన పదే పదిసార్లు ఆయనకు ఆయనే చెప్పుకోవడం జరిగింది ఆయన మాటలు వింటే కూడా చాలామందికి అర్థమవుతుంది అయితే ఇటువంటి నేపథ్యంలో వైసీపీ కూడా వైసీపీలో కొంతమంది సీనియర్ నేతలు ఆయన మీద ఒక ప్రత్యేక నిఘా పెట్టారు ఇటీవల కాలంలో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కానీ ఢిల్లీ పెద్దలను కలిసిన సందర్భంలో కానీ అక్కడ ఎటువంటి అంశాలు తెర మీదకు తీసుకొచ్చారు ఎటువంటి వివా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో పెద్దలను కలిసి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు ఇవన్నిటిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కొంతమంది సీనియర్లు ఆ అంశాలన్నీ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నారంటే ఈ నేపథ్యంలోనే అంటే కేంద్రం అలాగే హైకమాండ్ అంటే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ తమకి సపోర్ట్గానే ఉంది అనే సంకేతాలు ఆయన నుంచి వినిపించడం దానికి తోడు ఇప్పుడు వై కేటగిరీ భద్రత కూడా కల్పించిన నేపథ్యంలో కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు లేదు లేదా ఇంకా అలా లైట్ తీసుకుంటారా అనే ఒక ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం అంటే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజుగారి మీద ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆయన్ని పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వెయ్యాలి అనే ఆలోచనలో ఆయన సస్పెండ్ చేయాలి అనే ఆలోచనలో కూడా ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అతిత్వర్లోనే ఆ ప్రకటన కూడా చేస్తారు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక వార్త అంటే దీని వెనక ఎంతవరకు నిజం ఉంది ఎందుకంటే నిజంగా సస్పెండ్ చేయాలంటే ఈ పార్టీకే చేయాలి కానీ ఎంతవరకు చేయకుండా ఇప్పుడు వై కేటగిరీ భద్రత కల్పించిన తర్వాత అంటే దాన్ని ఏమన్నా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కేటగిరీ భద్రత కల్పించారో వైసీపీ నేతల నుంచి వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఆయనకు థ్రెట్ ఉంది అనే విషయం కేంద్రం అంగీకరించే ఈ కేటగిరీ భద్రత ఏర్పాటు చేసిందా అదే గనక జరిగితే తమ పార్టీ ప్రతిష్టను తమ పార్టీ పరువును కాపాడలేనట్టే కదా సో ఇటువంటి నేపథ్యంలో ఆయన పార్టీలో ఉండే కన్నా ఆయన మీద అనర్హత పిటిషన్ వెయ్యి వేయాలి అనర్హత పిటిషన్ ఆల్రెడీ వేశారు ఆయన్ని సస్పెండ్ చేయాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నేతల నుంచి వినిపిస్తున్న సమాచారం చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది ఎప్పుడు సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసే అవకాశం ఉందా ఉంటే ఎటువంటి కారణాలు చూపించి సస్పెండ్ చేస్తారు రాజుగారి వాదన అయితే అసలు అనర్హత పిటిషన్ అనర్హత వేటు వేయడమే కుదరదు అని గతంలో చెప్పిన మాట సో ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ అదే గనుక జరిగితే రాజుగారి రియాక్షన్ ఎలా ఉంటుంది చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి